మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు పాలమూరు జిల్లా వాసులు. మహబూబ్ నగర్ లో అరాచక పాలన నడుస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిస్తే కక్ష కడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు పాలమూరు జిల్లా వాసులు. గౌడు ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి తమలను వేధింపులకు గురి చేస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను మహబూబ్నగర్కు చెందినటువంటి వాళ్ళు కలిశారు. అసలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు వేధిస్తున్నారు, అసలు మానవ హక్కుల కమిషనర్కు ఏం ఫిర్యాదు చేశారో మనతో మాట్లాడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మానవ హక్కుల కమిషన్ను ఎందుకు కలిశారు, ఏం చెప్పారు? ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు అంటే కొన్ని ఏం సంబంధం లేని విషయాల్లో కూడా మాలాంటి వాళ్ళను కొంతమంది ప్రశ్నించే వాళ్ళను మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సంబంధించి ప్రశ్నించే వాళ్ళను అంటే ఎక్కడ అక్రమాలు జరిగినా ఏం జరిగినా ఆయన చేసేటటువంటి తప్పులను ప్రశ్నించే వాళ్ళ మీద ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి సతాయించడం జరుగుతుంది. అసలు కారణం లేకుండా, ఎలాంటి కారణం లేకుండా మేము ప్రశ్నించినంత మాత్రాన ఆయన మమ్మల్ని అణగదొక్కాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మా పైకి అమాయకులైనటువంటి కుల సంఘం ఎస్సీ కుల సంఘం నాయకులను అమాయకులైనటువంటి వాడుకొని వాళ్ళని మా పైకి ఉసిగొల్పి అట్లాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్లను కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రప్పించి అప్పటిదప్పుడు అసలు స్టేషన్లో బెయిల్ ఇచ్చే కేసులకైనా కూడా పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇస్తాం మీకు మధ్యాహ్నం వరకు అని చెప్తున్నటువంటి కేసుల్లో కూడా ఆయన అప్పటిదప్పుడు వాళ్ళను పిలిపించేసి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఆయనను. అడిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా కేసు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసు. ఈరోజు వరకు దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలోనే ఆయన పెట్టించినటువంటి కేసులు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఆయన ఒక సారి మేల్కొని ఎందుకు వరకు నేను ఈ పని చేస్తున్నా, ఈ రకంగా వీళ్ళని ఎందుకు వేధిస్తున్నా అని చెప్పేసి ఆలోచన మారాలనే ఈరోజు మేము మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కబ్జాలు అవినీతులు బయట పెట్టినందుకు ఇలా చేస్తున్నారు మా పైన మంత్రి అని అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేపిస్తున్నారని చెప్తున్నారు. మీరు ఏ కబ్జాలు ఏ అవినీతులు బయట పెట్టారు? ముఖ్యంగా పాలమూరులో ఈ ప్రశ్నించే అన్యాయాల మీద అక్రమాల మీద ప్రశ్నిస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా చాలామంది ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా పాలమూరులో జరుగుతున్న కబ్జాల మీద ఈరోజు పోరాటం చేస్తున్నాం. మీరు అన్ని పత్రికలలో కూడా ఈ విషయం వచ్చింది. 523 సర్వే నెంబర్ కానీ మిగతా వేరే కబ్జాల విషయంలో కానీ భూ కబ్జాల విషయంలో కానీ అందరూ కూడా ఈ మీడియా వల్ల వచ్చే వార్త వాళ్ళని వాస్తవాలని కథనంగా ఆధారంగా చేసుకొని మేము సోషల్ మీడియాలో వచ్చే పేపర్ క్లిప్పింగ్స్ కానీ మన మీడియాలో వచ్చే వీడియో క్లిప్పింగ్స్ కానీ సోషల్ మీడియా ఆధారంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇట్లా వస్తుంది మీడియాలో, మళ్ళీ ఏం జరుగుతుంది ఇంతకు పాలమూరులో, ఇది న్యాయమా అని చెప్పి ఇట్లా అడిగే ఒక ధోరణిలో మేము అడిగితే వాళ్ళు అది కావాలని చెప్పి మాకు ఇక్కడ ప్రతిపక్షాలు లేవు, మాకేం అడ్డం లేదు మా పాలనకి. పాలమూరులో ఒకటి సోషల్ మీడియా అనే ఒకటే మాకు ఈ ప్రతిపక్షంగా తయారైంది, వీళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఆ ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక అట్రాసిటీ కేసులే కాదు, చాలా విధాలుగా కొన్ని వందల మీద కూడా ఈరోజు చాలామంది చాలా కేసులు చేసి చాలా వేధించడం మానసికంగా శారీరకంగా. ఇప్పుడు మాట్లాడితే మేము ఎక్కడైనా పనిచేస్తుంటే ఆ యజమానులతో వాళ్ళని బెదిరించి మా ఉద్యోగాలలోకించి తీపియడం కానీ, లేకపోతే మేము చేసుకునే పనుల దగ్గర బెదిరించి బంద్ చెప్పియడం కానీ, లేకపోతే మాకు సంబంధించిన ఏవైనా చిన్న చిన్న భూములు ఉన్నా లేకపోతే వేరే ఇండ్లు ఉన్నా లేకపోతే పర్సనల్గా ఏవి లేని వాళ్ళకి అక్రమ కేసులు పెట్టి వేధించడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అన్యాయంగా నమోదు చేశారని జైలుకు పంపించారని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు హ్యూమన్ రైట్ కమిషనర్ని కలిశారు, ఏం చెప్పారు హ్యూమన్ రైట్ కమిషనర్కి, ఏం చెప్పారు శ్రీనివాస్ గౌడ్కి, కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్కి కూడా? సార్, ప్రత్యేకంగా మంత్రి గారు చెప్తున్నాను, మంత్రి గారు మీరు అభివృద్ధి చేశారు మీరు అంటున్నారు కదా, మీ అభివృద్ధి ఎంత చేసినా తెలియదు కానీ మీరు చేసే అరాచకాలు చాలా ఉన్నాయి. మీ అండ చూసుకొని మీ కార్యకర్తలు ప్రతి వార్డులలో అక్రమాలు చాలా చేస్తున్నారు. ఒకసారి మీరు వివేదించుకో, మీరు మీ సర్వే చేసుకోండి, అధికారం మీద ఉందని మీడియా మీ ఎవరు మీ తప్పులు బయటకు మీరు అనుకోకండి. సోషల్ మీడియా ఖచ్చితంగా ఉంటుంది, మీరు భయపెట్టినంత మాత్రం, మీరు కేసు వేసినంత మాత్రాన, జైలుకు పంపించిన మాత్రం తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షమే ఉంటాము, పాలమూరు ప్రజల మీరు కూడా ఆలోచించి ఒక చేయండి ఒకసారి. మేము పెట్టే పోస్టులు ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి, అడగండి, దానికి సమాధానం చెప్పే పద్ధతి మాది ఉంటుంది. లేదు మా తప్పు మీ తప్పులు మేము ఎన్ని చూపిస్తే మీ తప్పులు మీరు సరిదిద్దుకోండి, ప్రజలని ప్రశాంతంగా బతికేటట్టు చేయండి. పాలమూరులో మొత్తానికి చెప్తున్నారు అక్రమంగా అన్యాయంగా మాపైన కేసు బనాయిస్తున్నారు, మమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రా కేసు కింద
కావాలనే దురుద్దేశంతో చేస్తున్నారు. పాలమూరులో జరిగినటువంటి అవినీతిని అక్రమాలను ఎండగట్టినందుకే మా పైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కక్ష కట్టారని కూడా తెలియజేస్తున్నారు. ఇక నుంచి జైలుకు పంపించినా మేము జైలుకు వెళ్ళొచ్చాము, మమ్మల్ని మళ్ళీ జైలుకు పంపించినా కానీ పాలమూరు ప్రజల కోసం అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని బట్టబయలు చేస్తాము, అభివృద్ధి కోసమే మేము ఆకాంక్షిస్తున్నాం. మంత్రి ఇకనైనా మా పైన అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించకుండా చూడాలి అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ను కూడా కలిశాము, వారు కూడా సానుకూలంగా స్పందించారని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్రెడ్డి, రాజ్ న్యూస్.